వేణు, ఇక్కడ అబ్జర్వేషన్ క్లాస్ జరుగుతోంది. నువ్వేం అబ్జర్వ్ చేయలేదని నాకు తెలుసు. నువ్వేం అబ్జర్వ్ చేసావు చెప్పు. ఏమిటి? ఫ్రంట్ బెంచ్లో 1 అవర్గా ఫోన్ మాట్లాడుతున్నారు. లాస్ట్ బెంచ్ అనుకుంటా, మీకు తెలియకుండా లంచ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక చాలాసేపు నుంచి నిద్రపోతున్నాడు. ఎప్పుడూ మీ పాకెట్లో ఉండే పెన్ ఇవాళ మిస్సింగ్. అబ్జర్వేషన్ అనే వర్డ్లో టీ కంప్లీట్ చేయలేదు. నైస్ అబ్జర్వేషన్ వేణు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా క్రిమినాలజీలో సైబర్ క్రైమ్, ఫారెన్సిక్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు డిటెక్టివ్ జాబ్కి ట్రై చేయి. ఈ అబ్జర్వేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరిని వెతుకుతున్నావు? సార్, గోర్ధన్ సార్ని మీట్ అవుదామని వచ్చాను. అయితే మా కోసం కాదన్నమాట. అంతన్నీ సార్, ఇవాళే ఊరి నుంచి వచ్చాను. నాకు ఆఫర్ వచ్చింది సార్, ఆ విషయం గోర్ధన్ సార్కి చెబుదామని వచ్చాను. సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయి 3 నెలలు అవుతుంది. ఓ, ఏమేం సార్? బేసిక్గా ఆయన ఏ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోరని తెలుసు కదా. మాతో కూడా ఏమీ చెప్పలేదు. ఆయన పర్సనల్ ఇష్యూ అంతే. మేం మాత్రం ఏం చేస్తాం? నువ్వే అతనికి చాలా పెట్ స్టూడెంట్. నీ మీద ఆయనకి ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడూ ఉండేది. నువ్వు ఆయన్ని మీట్ అయితే మంచిది. ఓకే సార్. రిజైన్ చేశారని నారాయణ గారు చెప్పగానే నేను షాక్ అయ్యాను సార్. వయసు అయిపోయింది, ఏం చేయమంటావు? అమ్మగారిని చూసుకోవాలి. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ రైట్ టైం. ఇప్పుడు కన్సల్టెంట్ని, వర్కింగ్ ఆన్ మై ఓన్ టైమ్, ఓన్ వేస్, అది సరే కానీ నీ సంగతి చెప్పు. సార్, ఆఫర్ వచ్చింది. ఓ, వెరీ గుడ్. రాడికల్ డిటెక్టివ్ సర్వీస్, యు ఆర్ గెటింగ్ ప్లేస్. సో ఇది నీ ఫస్ట్ ఆఫర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఒక డిటెక్టివ్గా పనిచేయటం అంటే మామూలు విషయం కాదు వేణు. క్వైట్ ఛాలెంజింగ్. నేడలా వెంటాడుతూ ఉండాలి. నువ్వు ఏ క్లయింట్ కోసం పనిచేస్తావో వాళ్ళు కూడా నీ కష్టాన్ని సరిగా గుర్తించరు. రికగ్నిషన్ దొరకదు. సాటిస్ఫాక్షన్ చాలు సార్. ఎప్పుడు జాయినింగ్? వెంటనే. ఆల్ ద బెస్ట్. రాడికల్ డిటెక్టివ్ సర్వీస్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంపెనీ. కస్టమర్స్ వేరు వేరు సెక్టర్స్ నుంచి వస్తుంటారు. ఇండివిజువల్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టర్స్, ఇలా ఎన్నో. ఇకపోతే మన దగ్గరికి వచ్చే కేసెస్ని తీసుకుంటే పెళ్లికి ముందు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వివరాలు తెలుసుకోవడమో, లేకపోతే ప్లీజ్ యా. సో కంపెనీ ఫినాన్స్ మిస్యూజెస్, ఫ్రాడ్ సస్పెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేయడం, ఒక ఇండివిజువల్ డీటెయిల్స్ సేకరించి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం, ఇలా ఒక్కొక్క కేసు డిఫరెంట్గా ఉంటుంది. సో మన కోర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే షాడోయింగ్ అండ్ సర్వెలెన్స్. 1 క్వశ్చన్, ఎందుకని ఈ జాబ్ మీకు నచ్చింది? ఈ జాబ్ నచ్చింది ఇందులో ఉన్న ఛాలెంజెస్ వల్ల. ఆల్సో ఒక్కొక్క నిమిషం ఇందులో ఉండే ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్. బట్ మన జాబ్కి బేస్ ట్రస్ట్, నమ్మకం. సమ్టైమ్స్ మీరు పర్సనల్ డేటా కలెక్ట్ చేసేటప్పుడు బ్రేకింగ్ ద లా అనే సిచ్యువేషన్ కూడా రావచ్చు. బట్ మీరు అలా కలెక్ట్ చేసే డీటెయిల్సే క్లయింట్ని సేవ్ చేస్తాయి. క్లయింట్స్ మనం ఇచ్చే డీటెయిల్స్నే నమ్ముతారు. అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. సో ద థంబ్ రూల్, మనం ఎవరి గురించి, దేని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తామో, ఐ మీన్ ద సబ్జెక్ట్ డీటెయిల్స్, 100% కరెక్ట్గా ఉండాలి. అండ్ ఏ సిచ్యువేషన్లోనూ మీరు సబ్జెక్ట్కి దగ్గర అవ్వకూడదు. సమ్టైమ్స్ మీరు డీటెయిల్స్ కలెక్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వచ్చు, బట్ నెవర్ మైండ్. కానీ వాళ్ళకి మీరు ఎవరో ఏంటో తెలియకూడదు. వెల్, శైలేష్, దిస్ ఇస్ వేణు, ఎంఏ క్రిమినాలజీ, ఆ న్యూ మెంబర్. దిస్ ఇస్ శైలేష్, మీ ఇనిషియల్ అసైన్మెంట్స్ గైడ్ చేస్తాను. వెల్కమ్ ఆన్ బోర్డ్. దిస్ ఇస్ మై గాడ్. ఓకే. వెల్ వేణు, 1 మోర్ క్వశ్చన్, షాడోయింగ్ లాంటి అసైన్మెంట్స్కి ఏది చాలా ముఖ్యం అనుకుంటున్నారు? పేషెన్స్, ఓపిక చాలా ముఖ్యం సార్. రైట్.